ఆధునిక వైద్య శాస్త్రం ఎంతగానో అభివృద్ధి చెందింది. ఇప్పుడు నెలల తరబడి దవాఖానాలో ఉండాల్సిన అవసరం లేకుండా చాలా శస్త్రచికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. అయితే కొన్ని సందర్భాలలో శస్త్రచికిత్సకు ముందు కన్నా తర్వాతే ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వాటిలో గుండె శస్త్రచికిత్స ముఖ్యమైనది. ఇక గుండె శస్త్రచికిత్స తర్వాత పాటించాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా బైపాస్ చేసిన తర్వాత ఇంటికి వెళ్లి ఎలాంటి ఇబ్బంది లేకుండా రోజువారీ పనులు పూర్తి చేసుకుంటూ ఉంటే కోలుకున్నట్లుగానే భావించాలి. ఇందుకోసం కుటుంబ సభ్యులు పూర్తి సహకారం అవసరం. ఇక హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్లిన తర్వాత రోగిని అతి జాగ్రత్తగా పర్యవేక్షించాలి. తేరుకునేంత వరకు కొంత సమయం పట్టవచ్చు. ఇంటి వాతావరణం అలవాటయ్యే వరకు మరొకరి సహాయం తప్పనిసరి. మొదటి కొన్ని వారాల్లోనే రోగికి ఆందోళన చికాకు తొలగిపోతాయి. ఇక కొన్ని సందర్భాలలో రోగి తాను సాధారణ జీవితాన్ని కొనసాగించే అవకాశాలు లేవని భయపడతారు. వారికి మానసికంగా ధైర్యాన్నివ్వాలి, ఆశావాద దృక్పథాన్ని కలిగించాలి. ఇక రోగి మానసికంగా కోలుకోవడం చాలా ముఖ్యం. కుటుంబ సభ్యులు స్నేహితులు ఇందుకు సహకరించాలి. ప్రతిరోజు ప్రణాళిక సిద్ధం చేసి ఆహారం మందులు ఇవ్వాలి. రోజువారి దినచర్యను క్రమంగా అలవాటు చేయాలి. డాక్టర్ చెప్పిన వ్యాయామం క్రమం తప్పకుండా చేయాలి. ఏమాత్రం అలసట అనిపించినా విశ్రాంతి తీసుకోవాలి. ఇక బైపాస్ సర్జరీలో ఛాతీపై కోతలు తప్పనిసరిగా ఉంటాయి. ఈ గాయం సహజ సిద్ధంగా మానిపోతుంది. త్వరగా మానిపోవాలని డాక్టర్ చెప్పకపోయినా ఆయింట్మెంట్స్ రాస్తుంటారు. ఇది సరికాదు. గాయం ఎర్రగా మారినా, నొప్పిగా ఉన్నా, దుర్వాసన వస్తున్నట్లు అనిపించినా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. గాయం పూర్తిగా మానే వరకు స్నానం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఇక ఛాతీ ఎముకలను స్టెయిన్లెస్ స్టీల్ వైర్ల సహాయంతో అతికిస్తారు. ఇవి పూర్తిగా అతకడానికి 3 నెలల సమయం పడుతుంది. గుండె ఆపరేషన్ అయిన వారు ఎట్టి పరిస్థితుల్లో బరువులు ఎత్తకూడదు. అదేవిధంగా చాలా మంది ఛాతీ, భుజాలు, మెడ కాళ్ళలో నొప్పి ఉందని డాక్టర్ సూచించకపోయినా పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. ఇలా బైపాస్ సర్జరీ అయిన వారు డాక్టర్ని సంప్రదించకుండా ఎటువంటి మందులు వేసుకోకూడదు. ఇక భుజాల కదలికలో ఇబ్బందిగా ఉంటే ఫిజియోథెరపిస్ట్ సలహా తీసుకోవాలి. ఆపరేషన్ అయిన 12 వారాల వరకు శ్వాస తీసుకోవడంలో కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. సమస్య మరీ ఎక్కువగా ఉంటే డాక్టర్ను సంప్రదించాలి. కనీసం 6 నెలల వరకు శ్వాసక్రియకు సంబంధించి వ్యాయామం ఫిజియోథెరపిస్ట్ సూచన మేరకు చేయాలి. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఆకుపచ్చ, పసుపచ్చ కఫం కనిపిస్తే డాక్టర్ను సంప్రదించాలి. ఇక ఆపరేషన్ జరిగిన 3 నెలల తర్వాత ద్విచక్ర వాహనం నడపవచ్చు. ఉద్యోగాలు చేసేవారు ఆఫీస్కు వెళ్లవచ్చు. మామూలు జీవితంలోని దైనందిన కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. అయితే బరువులు మాత్రం ఎత్తకూడదు. ఇక శరీరంలోని అధిక కొవ్వు నిల్వలను తగ్గించే వ్యాయామాలు చేయాలి. రక్తపోటును నియంత్రించి ఒత్తిడిని దూరం చేసేందుకు ఈ వ్యాయామం ఉపయోగపడుతుంది. ఏరోబిక్ వ్యాయామం చేసే ముందు 15 నిమిషాల పాటు తేలికపాటి వ్యాయామాలు చేయాలి. ఇక ఛాతీలో నొప్పిగా ఉన్నా, శ్వాసలో ఇబ్బంది అనిపించినా, గుండె దడగా ఉన్నా వ్యాయామాలు చేయకూడదు. ఇక ఏమాత్రం ఇబ్బందిగా అనిపించినా డాక్టర్ను సంప్రదించాలి. శస్త్రచికిత్స తర్వాత ఈ చిరు జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు.